విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల పోలీస్ సిబ్బంది అంతర్జాతీయ మారక ద్రవ్యాల అక్రమ సరఫరా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలను చైతన్యపరిచే ఉద్దేశంతో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నీలకంఠ మాట్లాడుతూ మత్తు పదార్థాలు మానవ శరీరానికి నష్టం కలిగిస్తాయని అన్నారు. బ్రౌన్ షుగర్, కొకెయిన్, గంజాయి మొదలగునవి ఒకప్పటి కాలంలో ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ తదితర పెద్ద నగరాల్లో పరిమితమై ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ వ్యాపారం పల్లెలకు కూడా పాకిందన్నారు. ఇప్పుడు ఉన్నత విద్యావంతులు, విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఏజెన్సీల ద్వారా ఈ మత్తు పదార్థాల వ్యాపారం సాగుతుంది. ఇంతే కాకుండా ఈ వ్యాపారం దేశంలో అన్ని ప్రాంతాలకు పాకిందన్నారు. 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఎక్కువ యువత బానిస అవుతున్నారని, దీని వలన వారి కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా నష్టపోతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలన్నారు. మారక ద్రవ్యాల నిరోధానికి పోలీసులు, ఫారెస్ట్, డ్రగ్ కంట్రోల్ తదితర శాఖలు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నేటి యువత మారక ద్రవ్యాల అలవాటు పడవద్దని, వీటిని ఎవరైనా రవాణా చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని, శృంగవరపుకోట పోలీస్ వారికి తెలియజేయాలని, కరపత్రాలు పట్టణ ప్రజలకు అందించామని తెలిపారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ సరఫరా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా విజయనగరం జిల్లా పశుకోట మండలం పోలీస్ స్టేషన్ చెందినటువంటి ఎస్ఐని నేను ఈ యొక్క మండల ఏర్పాటులో కొన్ని కాంప్లెన్స్ అలాగే ఫ్లెక్సీలు వంటి ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఉద్దేశించారు. దీనిలో భాగంగా ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకి ఎవరైతే యువత ఎక్కువగా చెడుదారి పడుతున్నారో వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ యొక్క కాంప్లెక్స్ వచ్చి వాళ్ళు ఎలా భవిష్యత్ నాశనం చేస్తుందో తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా యువత ఎక్కువగా వాడుతున్నటువంటి అది దురదృష్టకరమైనది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి విలాసాలు అలాగే చెడుగేసనాల కారణంగా డబ్బులు కావాలని ఒక వ్యామోహంతో ఈ యొక్క అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు. ముఖ్యంగా అరకు బొయ్యాలు ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో బొయ్యాలు రూరల్ ప్రాంతాల్లో తయారవుతున్నటువంటి గంజాయిని సుదూర ప్రాంతాల్లో చేరవేయడానికి ఉన్నటువంటి ట్రాన్స్పోర్టర్స్గా మధ్యలో తీసుకున్నటువంటి ట్రాన్స్పోర్టర్గా కలిగిపోయి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎవరైతే ఇంజనీరింగు అలాగే డిగ్రీ అలాగే అలాగే ఎంబీఏ వంటి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఈ యొక్క రంగులో దిగి వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు దయచేసి గమనించవలసింది ఏంటనగా వారి యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి, వాళ్ళు ఏ వాహనం వాడుతున్నారు, ఏదైనా మనకు తెలియకుండా వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి పరిధికి మించినటువంటి వాహనం ఏది వాడినా కానీ ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేస్తున్నారని గమనించి వాళ్ళని సన్మార్గంలో ఉంచాలనుకుంటున్నారు.